నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఏదైతే నిన్న తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఒక బలమైన చర్చ మరోసారి వేదిక మీదకి వచ్చింది. అయితే తీగల కృష్ణారెడ్డి ఆయన సొంత నిర్ణయమా, లేదంటే ఆయన ఇంకా ఎవరైనా ఉండి ఆ వ్యాఖ్యలు చేపించారా అని చెప్పేసి అసలు టీడీపీ ఖతమైపోయింది అనుకున్న సందర్భంలో మళ్ళా తెలంగాణలో టీడీపీని తీసుకొస్తాం, దాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి వ్యాఖ్యలు ఇస్తూ ఉన్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక అటు కేసీఆర్ ఉండని చెప్పేసి కొంత వినికిడి, మరోవైపు రేవంత్ రెడ్డి స్వయంగా ఏపిస్తుందని చెప్పేసి మరోసారి అని చెప్పాను. అయితే ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్న అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే జై అన్న. జై తెలంగాణ అన్న. చెప్పండి, తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ, తెలంగాణ తర్వాత కనుమరుగైన పార్టీ, ఈరోజు మళ్ళీ తెలంగాణలో దాన్ని ఫామ్ చేస్తాం, దాన్ని నిలబెట్టుకుంటాం ఇడా అని చెప్పేసి కొంతమంది స్వయంగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు. తెలంగాణలో గతంలో మన తెలంగాణ పోరాటానికి అడ్డం వచ్చిన పార్టీని ఈరోజు మళ్ళీ తెలంగాణలో బలోపేతం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారన్న, తెలంగాణలో టీడీపీ వస్తే బాగుంటుందా, లేదంటే దానికి ఏమైనా అడ్డంకులు వస్తాయి? ఇంకా అసలు టీడీపీ ఇక్కడ రానిచ్చే సవాలే లేదు. ఇక్కడ వచ్చి వాళ్ళేదో మనగలుగుతారు, ఈడదో బతికి బట్టగలుగుతారు అనేది అది అసంభవం బా. ఈ కొంతమంది వీళ్ళని నాయకులు అనరాదు, కానీ అప్పుడు జనంలోనే కాకుండా వీళ్ళంతా రాజకీయ బ్రోకర్లు, చంద్రబాబు నాయుడు చెప్పులు మోస్టోళ్ళు వీళ్ళంతా, ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకొని చంద్రబాబు కాళ్ళు ఒత్తుకుంటా చంద్రబాబు కనుసైగలతోటి ఇక్కడ శవాల జాతర అవుతుంటే, విద్యార్థి యువకులు శవాల జాతర అవుతుంటే కూడా వీళ్ళు కనీసం కనికరం లేనటువంటి వాళ్ళు. ఇటీగల కృష్ణారెడ్డి కావచ్చు, ఇటు వాళ్ళు కొంతమంది ఉన్నారు బ్యాచ్ అంతా, జోకుడు బ్యాచ్, జోకుడు బ్యాచ్ వీళ్ళంతా. అప్పుడంతా మూమెంట్ అట్లనే మేము అనుకుంటా తిరిగేది. వీళ్ళందరూ ఇటు వాళ్ళందరూ అక్కడ ఉండి అంత పవర్ఫుల్ పార్టీ ఉన్నప్పుడే దాన్ని పక్కకు పడేసే స్థాయికి తీసుకొచ్చి రాష్ట్రమే తీసుకొచ్చుకోగలిగాం కదా. ఇప్పుడు ఎంటర్ అవుడు జనం ఇక్కడ పెద్ద ఎంటర్ అయితే వీళ్ళను భూస్థాపితం చేసే ఎంటర్ అయ్యే సమస్యనే ఉండదు. అసలు ఇటువంటి వాళ్ళను మొత్తం రాజకీయం కంప్లీట్ బొంద పెట్టాల్సిన అవసరం ఉంటే ఈ దుర్మార్గుడు కేసీఆర్ అంటే ఏం చేసిందంటే మళ్ళీ ఇటువంటి వాళ్ళని దగ్గర తీసుకొని దగ్గర పెట్టుకొని అసలు ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వకుండా, అసలు ఉద్యమకారులను రాజకీయ క్షేత్రంలో ఎంకరేజ్ చేయకుండా, అసలు తెలంగాణ వాదులకు గుర్తింపు ఇవ్వకుండా ఉండి ఇటువంటి బ్రోకర్ గాళ్ళను టీడీపీలో ఉన్నటువంటి గాళ్ళను తీసుకొచ్చి మళ్ళీ అదే రాజకీయ పదవులు ఈయన పార్టీలకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి ఇచ్చుడు, వీళ్ళు ఇలా మాట్లాడే స్థాయికి వచ్చి కూర్చున్నారు. లేకపోతే వీళ్ళందరూ అసలు రాజకీయంగా కంప్లీట్ గా ప్రజలు వీళ్ళని కంప్లీట్ గా రిజెక్ట్ చేసిన వాళ్ళను జిల్లాకు ఒకరిని ఇప్పుడు కేసులు పెట్టి కేసులు ఉద్యమకారుల మీద కేసులు పెట్టిన కేసులు పెట్టించిన ప్రతి ఒక్కడు లీడర్ అయింది. ఇప్పుడు వరంగల్ కడియం శ్రీహరి కావచ్చు, తర్వాత దయాకర్ రావు కావచ్చు, కమ్మమూళ్ళు కావచ్చు, నాగేశ్వరరావులు, ఒక్కొక్కడు కాదు ఏ జిల్లా ఎక్కడ చూసినా గానీ మైనంపల్లి లసంటోళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ మొత్తం అందరినీ దగ్గర తీసుకొని వీళ్ళకి అందరికి టికెట్లు ఇచ్చి మళ్ళా వీళ్ళకు రాజకీయ పునర్జీవం పోసింది కేసీఆర్ ఇక్కడ. అది 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 వచ్చేవారికి ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు ఒరే ఎవరి కాడు పేలాలు పుట్టినాలు అమ్ముకుంటా బదాట్లా తిరగాల్సిన వాళ్ళు వీళ్ళంతా, రాజకీయంగా చెప్తున్నా ఆస్తులు పాస్తులు బొచ్చడు ఉండొచ్చు వీళ్ళందరికీ. వీళ్ళు ఎంతసేపు ఎక్కడ పోయినా వీళ్ళు చేసిన పాపాలు, వీళ్ళందరూ ల్యాండ్ గ్రాబర్, వీళ్ళంతా ఒక్కడు తక్కువ కాదు, ఓడ ఎడ్యుకేషన్ మాఫియా మల్లారెడ్డి అంటోటోడు ఇటువంటి వాళ్ళందరూ ఎడ్యుకేషన్ మాఫియాలు, రియల్ ఎస్టేట్ మాఫియా, సురపతి కృష్ణారెడ్డి పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా, ప్లస్ అనే కాలేజీలు ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియాలు ఉండేవాళ్ళు, లిక్కర్ మాఫియా గాళ్ళు కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, అంత మొత్తం ఇటువంటి వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర తీసుకొచ్చుకుంటు కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే ఇలా ఇంత సీన్ ఉండకపో, వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితి ఉండకపో మళ్ళీ చంద్రబాబు ఇవ్వండి. ఇక్కడ తెలంగాణను సర్వనాశనం చేసారు, ముంచిరు కొంతమందికి ఉంటది, తెలంగాణ హైటెక్ సిటీ కట్టిండు, హైటెక్ సిటీ కూడా ఆయన ప్రపంచం మొత్తం అవుతున్నది, ఈ భారతదేశంలో కూడా అయింది, ఇక్కడ బంగ్లా కట్టిండు అంతేనే ఆయన ఉన్నప్పుడు. కానీ ఇక్కడ మొత్తం డి ఇండస్ట్రియలైజ్, డి మ్యానుఫ్యాక్చర్ అన్ని కంపెనీలు మొత్తం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినట్టు ఉన్నాయి కదా, ఆల్ ఇండస్ట్రీస్ మొత్తం సర్వనాశనం చేసినప్పా. ఆజమాబాద్ కావచ్చు, బాల్ నగర్ కావచ్చు, ఫతే నగర్ కావచ్చు, ఇండస్ట్రీస్ పేరు మీదనే వాడలు ఉన్నటువంటి వాటి మొత్తము హెచ్ఎంటీను ఆల్విన్ను అసలు కంప్లీట్ హైదరాబాద్ లో అసలు సస్యశామలంగా ఉంటుండే హైదరాబాద్ ఏంది ఉద్యోగాలకు సంబంధించినటువంటిది. సైకిల్ మోత సైరన్ కూత, అసలు హైదరాబాద్ ఎట్లా లేస్తుంది అంటే ఇగో ఇట్లా చెప్పుకునేది అంటే సైరన్ అంటే మొత్తం అన్ని ఇండస్ట్రీస్ ఎక్కడ చూసినా నీకు ఇండస్ట్రీస్ ఉండే. చంద్రబాబు టీడీపీ వచ్చిన తర్వాత మొత్తం భూస్థాపితం చేసి పడేసి ఈ కొడుకులు మొత్తం వచ్చి నాశనం సర్వనాశనం చేశారు, దోపిడీ చేసిరు కనుక, ఏళ్ల నుంచి దోపిడీ చేసిరు కనుక మాట్లాడుకుంటూ అంటాడు రామారావు కూడా రావాలని. ఏం రామారావే రామారావు, ఇక్కడ జనాలు చచ్చిపోతుంటే ఎక్స్గ్రేసియాకు కొరకు వాళ్ళు ఇచ్చే పైసల గురించి చచ్చిపోతారు అన్నాడు. అక్కడ కొబ్బరి చెట్లు తుఫాన్ వచ్చి కొట్టకపోతే వాళ్ళకు పైసలు ఇచ్చారు, కానీ ఇక్కడ సచ్చినోళ్ళకు మాత్రం రైతులకు ఇయ్యలేదు. శవాలయ ప్రతి పల్లెన ఊర్లల్లా జాతర చేసి కొడుకు టీడీపీ వాళ్ళు మొత్తం ఆంధ్ర పాలకులు ఇక్కడ ఉన్న రోజులు ఎందుకు పుట్టింది, మా కడుపు ఎందుకు మాలుతున్నది, మా ఎందుకు మసులుతున్నది, మాది 610 జీవో అమలు చేసిన రవిలు
610 జీవోను ఆగమాగం చేసిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తిమాట చేసిండ్రు, పేపర్ మీద మాట పెంట మీద నూకిండ్రు. వీళ్ళంతా పేపర్లు అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వస్తే కూడా ఇక్కడ అమలు కాలే తెలంగాణలో. సెక్రటేరియట్ లో ఖాళీ 9-10% ఉండే వీళ్ళ పాలనలో తెలంగాణలో. అందుకనే కదా ఇక్కడ రాజకీయ పరంగా ఇక్కడ వాళ్ళు వచ్చి రాజకీయ పెత్తనం చేసి ఇక్కడ కూర్చొని ఇక్కడ వనరుల మీద ఇక్కడ ఉద్యోగాల మీద సర్వం వాళ్ళు పెత్తనం చేసి కూర్చున్నారు కాబట్టి వాళ్ళ పెత్తనం వద్దని ఇక్కడ కొట్లాడి ఎందుకు చచ్చిపోతారు? ఎంతమంది 1200 మంది ఎందుకు చచ్చిపోతారు? 69లో 369 మంది ఎట్లా చచ్చిపోతారు? వీళ్ళు ఇలా మాట్లాడి మళ్ళీ అదే పాలన తీసుకొస్తాం. వాళ్ళు చంద్రబాబు అంటాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఊరేగుతాం మేము పెద్దగా ఇలా సైకిల్ గుర్తు తీసుకొచ్చి మళ్ళీ వేస్తామంటే ఉట్టి గుసలేడా? ఈ వ్యాఖ్యల వెనుక ఎవరుండ్రు అని చెప్పేసి మీరు అభిప్రాయపడుతున్నారు అన్న. ఇటు తీగలా చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీలో ఉండు, అటు మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ముగ్గురు కలిసిపోయి చంద్రబాబును కలిసిరు, పుష్పగుచ్చం ఇచ్చారు, ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు, అంతా అయిపోయాక ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేసారు. అరే వీళ్ళకు ఒక నియత ఉన్నది అబ్బా నాకు అర్థం కాదు. వీళ్ళు మనుషులు అసలు ఉట్టి పరమ రాజకీయంగా పరమ చెత్త వీళ్ళు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే కాలు చెప్తున్నా నేను ఉట్టి వీళ్ళు రాజకీయాలు ప్రజాసేవ గురించి కాదు వీళ్ళు చేసేది. వీళ్ళు చేసే దందాలు వీళ్ళు చేసే ఆస్తులు కాపాడుకునేటువంటి కొంతందుకు చేస్తున్నటువంటి. ఇవాళ ఇప్పుడు మొత్తం వచ్చి హైడ్రా వచ్చింది ఏదో కొట్టి పారేస్తారు మొత్తం అనగానే ఇవ్వ ఆ కాలేజీలు ఈ కాలేజీలు ఎక్కడ మా మీద పడతారో ఇదంతా అని చెప్పని అనుకుని వాగమాగం తిరుగుతారు. ఏదో ఒక అండ కావాలి కదా, బీజేపీ అండ కావాలి, లేకుంటే కాంగ్రెస్ అండ కావాలి. ఈ రెండు కాకుంటే బీజేపీ ఇక్కడ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు మీద ఆధారపడి ఉన్నది కాబట్టి చంద్రబాబు దగ్గర పోయి మల్లాడ పోయి కూర్చొని ఆయన తానే అంటే వీళ్ళు తందే అని అనుకుంటా భజన బ్యాచ్ ఆయన పాట పాడుతుంటే వీళ్ళు డోలు కొట్టుకుంటూ కూర్చుంటందుకు వీళ్ళు పోయి అక్కడ జపం చేసినందుకు ఈడెవడు వేరేటోడు ఎవరు రాణిస్తలేడు కాబట్టి వీళ్ళు ఆస్తులు కాపాడుకుంటుందుకు అవసరం అయితే బీజేపీలతో ఇక్కడ చెప్పించుకొని రేవంత్కి చెప్పించుకొని చేసుకోవాలనే ఆలోచనలు ఉండొచ్చు వీళ్ళంతా క్లియర్ కట్ గా. వీళ్ళు కేవలం వాళ్ళు మళ్ళా జనాన్ని ముంచటందుకు వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఓకే అన్న, వీళ్ళు వ్యాఖ్యలు చేసిన తర్వాత అటు బీఆర్ఎస్ ఖండించలేదు ఎవరిని, ఇటు కాంగ్రెస్ ఖండించలేదు, అంటే ఆ వ్యాఖ్యలు ఎట్లా చేసామని చెప్పేసి తీగలని అడుగుతలేదు, అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మల్లారెడ్డిని అడుగుతలేదు. అంటే వీటి వెనుక కేసీఆర్ కేసీఆర్ ఇటు చూస్తే రేవంత్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. వాస్తవం అన్న, నేను ఇప్పుడు వాళ్ళిద్దరి హస్తం ఉన్నదని నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈయన రేవంత్ ఏమో ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడు. ఓకే ఇప్పుడు ఈయన సొంతంగా అంటే మళ్ళీ ఆయనతో మనం అంటే ఇంకా మళ్ళీ ఆయనతో పోతారేమో బతిలాడు బుధగరిచ్చుడు పనులు ఏమైనా చేస్తే చేస్తుండాలి కేసీఆర్. కానీ పెద్ద రాజకీయ వ్యూహం అనేది అంటే ఓ పెద్ద అంతేం నాకు అనిపిస్తలేదు. వీళ్ళ ఉనికి గురించి కేవలం వీళ్లకు అక్కడ ఉన్న పార్టీలలో స్థానం సరిగా లేక వాళ్ళ ఆస్తులు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇటువంటిది ఏదైనా నీడ తీసుకొని పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు అనేదే నేను అనుకుంటున్నాను. కానీ పెద్ద ఏదో వీళ్ళే ఎంకరేజ్ చేసి వీళ్ళే పంపించి వీళ్ళే ప్రోద్బలం చేసి చేస్తున్నారు అనైతే పెద్ద నాకు ఇప్పుడు ఇమీడియట్గా అయితే నాకైతే అట్లేం అనిపించే పరిస్థితి అయితే నాకైతే కనబడుతుంది. ఓకే అన్న, గతంలో తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చినప్పుడు అటు ఎవరైతే ఏంది కేసీఆర్ ఒకరు అండలో అండతోటి ఒక రాష్ట్ర సాధనలో ఉండాలని చెప్పేసి కేసీఆర్కి అన్ని వర్గాలు సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు అట్లాంటి మూమెంట్ వస్తే మళ్ళీ ఎవరికి మద్దతు తెలుపుతారు, బీఆర్ఎస్ కా కాంగ్రెస్ కా? టీడీపీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటే ఈ పార్టీలకు బలోపేతం కాదు, పార్టీలను బలోపేతం చేసుడు కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు ముంచినారు వాళ్ళు కూడా ముంచినారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ లో తెలంగాణ అన్నోళ్ళ ఏమన్నా వెళ్తున్నది కాంగ్రెస్ లో కాదు కదా, తెలంగాణ వద్దన్నోళ్ళే కదా అందులో కూర్చున్నది. కాంగ్రెస్ ఏమో సెంట్రల్ కాంగ్రెస్ కూడా అటువంటి ఎంకరేజ్ చేసింది అట్లేం లేదు. వాళ్ళ కేవలం అంటే రాజకీయ నాయకులు కావాలి, ఉద్యమాలు లేకుంటే ప్రజల పక్షాన నిలబడి ఇలా ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి తెలంగాణలో, ఓపెన్ కాస్ట్లు బంద్ చేయాలని మా బోటర్లు చాలా మంది తిరిగినాం. అటువంటి వాళ్ళు అట్లా చాలా మంది ఉన్నారు ఆ లోకల్లో ఓపెన్ కాస్ట్ల గురించి వ్యతిరేకంగా తిరిగినటువంటి లీడర్షిప్ కనుక ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కనుక టికెట్లు కనిపించేది ఉంటే ఇలా అటువంటి ఆ వనరులు కాపాడేటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. ఇలా పెద్ద గుట్టలకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళందరూ ఉండే, వాళ్ళకు అందులో లాలుచ్చి పడి పైసలు తీసుకున్న వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు కూడా ఇచ్చారు కదా, అందరు ఇచ్చారు. సో మేము ప్రజాపక్షం ఉండి ఇక్కడ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా, ఇక్కడ రావాల్సినటువంటి హక్కులకు వ్యతిరేకంగా, ఇక్కడ ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి ఆలోచనతోని ప్రజాపక్షంలో ఉండి కొట్లాడతాం, సమస్యనే లేదు. ఆ టైం వరకు కేసీఆర్ అయితే ప్రూవెన్, కేసీఆర్ అంతగనం చేసినాడు, మళ్ళీ అదే ఆంధ్రోళ్ళందరూ తీసుకొచ్చి ఆంధ్రోళ్ళకు సపోర్ట్ చేసినటువంటి లీడర్షిప్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా. అటువంటిది కాకుండా ఉండి రాజకీయంగా మాత్రం పెత్తనం వాళ్ళ చేతులు ఉంటే మాత్రం కుదరని పని. ఇప్పుడు ఏంది, దానం నాగేందర్ ఉన్నాడు, క్లియర్ కట్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్. లట్లు బట్టి ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, తెలంగాణ వాదాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, ఇగో మాకు ఈ సమస్యలను చెప్పుకుంటున్నది పోతే లట్లు తీసి రోడ్ల మీద గెదిమిచ్చిండు. వీళ్ళు కొట్ట అగర్ ఉస్మాన్ యూనివర్సిటీలే ఆయనను కొట్టాలనుకుంటే మాత్రం, దానం నాగేందర్ను కొట్టాలనుకుంటే మాత్రం క్యాంపస్ కెళ్ళి ఒక 1000 మంది పోతే హైదరాబాద్ కాదు అన్ని అంగిలాగు అండర్ వేర్ కాడికెళ్ళి ఇప్పి ఉరకాలి. ఆయన బాగా లావు మాట్లాడుతుంటాడు తెలంగాణ కోనేరేమై దొరక షేరు టైప్ లో మాట్లాడుతుంటాడు కదా, అదే నెత్తి తిరిగి కనుక పోయి చేసేది ఆ పని చేద్దురా. కానీ ఏంటంటే ఓపికతో చెప్పుతందు పోతే కూడా ఈ గుండాగన్లందరినీ కూడా తెలంగాణ వ్యతిరేక శక్తులందరినీ కూడా
ఇటు టిఆర్ఎస్ ఎంకరేజ్ చేసింది, అటు కాంగ్రెస్ కూడా తీసుకొని అందులో మీకు ఇచ్చి కూర్చోబెట్టింది. రేపు పొద్దుగాల ఇంకేమైనా పదవులు కూడా ఇవ్వచ్చు వీళ్ళకు. సో తెలంగాణ వాదులను ఈ పార్టీ ఆ పార్టీ రెండు పార్టీలు కూడా మోసం చేసిన యాక్చువల్ గా. నిజంగా కూడా రాజకీయ నాయకత్వము ఉద్యమకారుల చేతులలో అట్లీస్ట్ అసెంబ్లీలో పార్లమెంట్ లో కనుక పోయి ఉండేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల రేపు గలమెత్తేటువంటి పరిస్థితులు ఉండే, కానీ అవి లేవు. అన్ని బలి చేసిన వీళ్ళందరూ అవసరం అనుకుంటే రాజకీయ అవసరాల గురించి వీళ్ళు స్వాగతిస్తారు, బీజేపీలు స్వాగతిస్తారు కావచ్చు, టిఆర్ఎస్ వాళ్ళు స్వాగతిస్తారు కావచ్చు, ఇంటర్నల్ గా కాంగ్రెస్ కూడా ఎంకరేజ్ చేస్తే అక్కడక్కడ ఏదైనా వ్యూహాత్మకంగా కొందరు క్యాండిడేట్ వాడు ఉన్న ఓట్లు చీల్చుకుంటే మా వాడు గెలిచినటువంటి రాజకీయ ఎత్తుగడలు చేస్తారు కావచ్చు. కానీ ప్రజల పక్షాన మేము మాకు ఓసి తెలిసినప్పటి నుంచి తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళం కనుక మాకు అది ఉన్నది కనుక ఇటువంటి చాలా మంది ఉన్నారు తెలంగాణలో, వేలాది మంది ఉన్నారు. మా సొంతంలో మాత్రం పక్కా ప్రజాపక్షాన ఉండి అవసరమైతే వీళ్ళకు బుద్ధి చెప్పేటట్టుగా ఎట్లా చేయాలో అవన్నీ మాత్రం వ్యూహరచన చేస్తాము. చాలా మంది ఉన్నారు కలవాల్సిన వాళ్ళందరితో కలిసి కూడా. ఓకే అన్న, ఇప్పుడు తెలంగాణలో మరొకటి ఉద్యమం బయటకు వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు, అదే బీసీ ఉద్యమం. పృథ్వీరాజ్ కూడా ఒక బీసీఏ, గత అంటే ఉమ్మడి ఆంధ్ర నుండి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, కానీ పృథ్వీరాజ్ ఎందుకు బీసీ సభలలో కనిపిస్తలే ఎక్కువ? అంటే నాకు ఇన్విటేషన్ వచ్చిన కాడికి పోతున్నా, కొన్ని సభలు డెఫినెట్ గా ఇన్విటేషన్ లేవు. రాజకీయ పార్టీలు స్వార్థంతో బీసీ వాదాన్ని వాడుకొని వాళ్ళ రాజకీయాల గురించి వాడుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా పెడితే వాళ్ళకి ఆ స్వార్థం ఉంటే నేను మాట్లాడతా కాబట్టి బహుశా పిలవకపోవచ్చు. కొంత ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ ఈ మధ్యలో జరిగితే కూడా నేను పోయినా, నా ఆలోచన డెఫినెట్ గా చెప్పిన. కొంతమంది కొన్ని నచ్చకపోవచ్చు. ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి ఇంట్లో. కొంత ఏంటంటే నిన్నటిదాకా అసలు బీసీలు అన్నిటి అన్నిటిలోనే పట్టించుకోకుండా ఉండి 34% ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్ 18% కు తీసుకొచ్చినటువంటి టిఆర్ఎస్ గనులు గొప్పోళ్ళు ఇలా వాళ్ళు ఎనకకుండి పైసలు పెట్టుకుంటూ అందులో ఉన్నటువంటి కొంత బీసీ లీడర్లను బీసీలను ముందర పంపించి వాళ్ళ చేతిలో నాయకత్వం ఉండేటట్టుగా పైసలు పంప్ చేస్తున్నారు, చేసి కొన్ని మీటింగ్ పెడుతున్నారు. చాలా క్లియర్ గా చెప్తున్నా నేను, ఇది జరుగుతున్నది. అంటే నేననేది మన ఉన్నదానికి ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మాట్లాడాలి కదా. ఒకవేళ నీకు ఉండదు అంటే కేసీఆర్ దానికి మోసం చేసిందే, కేసీఆర్ అన్యాయం చేసిందే బీసీలకు. ఫస్ట్ స్టెప్ లో ఉన్నది కేసీఆర్. మరి అప్పుడు 18% తగ్గించినప్పుడు నువ్వు మీరందరూ ఎందుకు అడగలే? దాదాపు 3000 మంది సర్పంచులు కావాల్సిన వాళ్ళని కాకుండా చేసింది వీళ్ళే. అప్పటి నుంచి దగ్గర ఇప్పుడు వీళ్ళు 42% అని ఇప్పుడు వీళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ ఇప్పుడు ఓ రాహుల్ గాంధీని అయితే కొంతమంది భీకరంగా మెచ్చుకుంటున్నారు, ఏగా మార్చి పడేస్తారు దేశాన్ని అట్టిట్లని. కానీ ఇక్కడ జరిగినప్పుడే ఇంప్లిమెంట్ ఇక్కడ చేసినప్పుడే ఆయన నమ్మాలి అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే గతంలో ఉన్న 75 సంవత్సరాల నుంచి ఎక్కువ శాతం కాంగ్రెస్ వాళ్ళు ఉండే కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దానికి ఇయ్యలే కదా. అంతకు ముందు కులగణన జరిగింది మొత్తం. ఇప్పుడు అంటారు కేవలం బీసీ గణన అందరిని గణన చేసినప్పుడు కదా ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారని తెలిసేది, ఎవరు చేస్తే వనరులు ఎక్కువ ఉన్నాయని తెలిసేది, ఎవరెంత తక్కువ ఉన్నారు, ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎంత తక్కువ ఉన్నారు ఏందనేది. ఇవన్నీ నేను బాహాటంగా మాట్లాడుతున్నాను. రాహుల్ గాంధీ నువ్వు చేసి అమలు చేసినాడే మేము నమ్మతామయ్యా, నువ్వు 42% అని చెప్పి నువ్వు అక్కడ పెట్టి నీ మేనిఫెస్టోలో పెట్టి డిక్లేర్ చేసినావు. నువ్వు డిక్లేర్ చేసినందుకు నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. అమలు చేసినప్పుడే నమ్ముతాం, లేకపోతే ఆయన పర్సంటేజ్ ఈడ కాదు బయట దేశంలో కూడా పోయి మాట్లాడి చెప్తున్నాడు. ఇవి మేము ఏవా వేదికలకు కాడి విన్నప్పుడు ఎస్ బరాబర్ మాట్లాడతాం. అది ఒక్క బీసీలని కాదు అందరికి ఉపయోగపడదు. అది ఈవెన్ ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఫార్వర్డ్ కాస్ట్ కి సంబంధించిన వాళ్ళ పర్సంటేజ్ ఎంతున్నది. ఇప్పుడు 10% అంటున్నారు, 10% ఇక్కడ రిజర్వేషన్ వాళ్ళ శాతమే 7% ఉంది. అంటే మీతో అన్యాయం జరుగుతున్నట్టు కదా. సో దాంట్లో కూడా ఎవరికి జరుగుతున్నది? ఈబీఎస్ సంబంధించినట్టు కూడా ఎవరికి జరుగుతున్నది? ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కూడా పాపులేషన్ అందరి పాపులేషన్ కనుక తెలిసేది ఉంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ శాతం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవి వాస్తవాలు మాట్లాడతాం కనుక కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఇది ప్రజాపక్షాన నేను ఉన్నదినట్టు అసలు ఏంది రియలిస్టిక్ అప్రోచ్ ఏంటిది అనేది మాట్లాడే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మేబీ కొందరు నచ్చక పిలిచలేరు కావచ్చు, నాకు తెలియదు. నా వాస్తవంగా ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది. కొంతమంది పిల్లరు కూడా ఈవెన్ కొన్నిటిలో నాకు ఇష్టం లేకుండా నేను పోను. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ చేస్తే మాత్రం అవి ఏముంటుంది అబ్బా, 4 రోజులు చేస్తారు మీటింగ్లు, తర్వాత ఏముండదు ఉట్టిగా వాళ్ళ అవసరాల గురించి వాడుకుంటారు, దాని తర్వాత పక్కకు పెడతారు. బీసీలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. అసలు నేనంటున్నా ఏంటంటే 50 మంది ప్రజలు చైతన్యవంతులు కావాలబ్బా. ఇక్కడ ఒక బీసీలు పక్కా బీసీలు ఇప్పుడు జనం మొత్తం చూస్తున్నారు. రాజకీయ క్షేత్రంలో కూడా బీసీల చేతిలో నాయకత్వం ఉండాలనేది ఒక ప్రగాఢంగా వినిపిస్తున్నది. సమస్యనే లేదు, అట్లా ఉన్న రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు.
అట్లీస్ట్ సేఫ్ గార్డ్స్ ఎస్సీ ఎస్టీ కొంత సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు పోతున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న రాజకీయ పరంగా పదవులు వస్తున్నాయి, వాళ్ళకి అన్ని ఉన్నాయి, అట్లీస్ట్ కొంత ఉన్న కాడు కన్నా కానీ. ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చైతన్యవంతులు కావాలి, అసలు ఎవరు హక్కు లేదు. ఏమైతుందంటే కొంతమంది కార్పొరేట్ చేతులలో మొత్తం జన సంపద మొత్తం కొంతమంది కార్పొరేట్ చేతులలో పోతున్నది. అది అగ్రకులాలు కావచ్చు, పేదోళ్ళుగా బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ హెల్త్ తీసుకుందాం, ఎవరి చేతులలో పోతున్నది? అందులో రెడ్డోళ్ళైనా పోయి కట్టాల్సిందే, వెలుమూలైనా కట్టాల్సిందే, గొల్లోళ్ళైనా పట్టు కట్టాల్సిందే, గౌలైనా కట్టాల్సిందే, మాలలైనా కట్టాల్సిందే, మాదిరిగా కట్టాల్సిందే. అలా పోతే మాత్రం వాడు పుణ్యానికి ఏం ట్రీట్మెంట్ వైద్యం చేయడు కదా. ఏదో వెలుమూలు ఉంటే అలా పైరోలు ఉంటే కొంతమందికి జరుగుతుండొచ్చు, కానీ దోపిడీ ఎవరి చేతులలో పోతున్నది? ఇలా శ్రీ చైతన్య నారాయణ 3-3 లక్షలు కట్టి వాడు ఫీజులు వసూలు చేస్తున్నాడు. ఇవన్నీ ఎవరి పేదల ప్రజలే కదా, పేదల పైసలే కదా. సో చాలా సూక్ష్మంగా ఆలోచించి అందరి మంది ప్రజలకు మోసం జరుగుతున్నది ఇలా కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా అంటే కొన్ని అట్లీస్ట్ మెయిన్ గుండెకాయ అటువంటి విద్యా వైద్యం అన్న ప్రభుత్వాల చేతులలో ఉండాలంటే యావత్ ప్రజలు యావత్ మంది ప్రజలు మొత్తం చైతన్యవంతులు కావాలి. కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళకు లాలూచి పడి వీళ్ళు వాళ్ళ దగ్గర పర్సంటేజ్లు తీసుకుని హాస్పిటల్ దగ్గర కాలేజీల దగ్గర ఇటువంటి తీసుకుని విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను సర్వనాశనం చేస్తారు కాబట్టి అసలు ప్రజలు మొత్తం చైతన్యవంతులు కావాలి. ఒక్కరని కాదు, ప్రజల పక్షాన అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి అని. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే స్వర్ణయుగం కావాలి తెలంగాణ. ఇంకా పిశాచుల పాలన నడుస్తుంది కాబట్టి ప్రజలు చైతన్యవంతులై ఇటువంటి వాళ్ళను ఎవరైతే ప్రజా కంటకులు ఉన్నారో వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు జరగాల్సిన అవసరం తెలంగాణ. ఓకే అన్న, ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణలో బీసీల కోసం నా పదవినైనా వదిలేస్తా అని చెప్పి చెప్తున్నటువంటి తిన్మర్ మల్లన కావచ్చు, ఆల్రెడీ బీసీల మూమెంట్ కోసమే నేను రాజీనామా చేసిన అంటున్నటువంటి ఆర్ కృష్ణయ్యకు వీళ్ళిద్దరూ తెర మీద బాగా అనిపిస్తూ ఉన్నారు. వీళ్ళతో చర్చలు ఏమైనా జరిపినా ఈ మధ్యలో? నేను ఎవరితో వాళ్ళతో డిస్కషన్ చేయలేదు. ఇక ఆర్ కృష్ణ ఎక్కడ వేసిన బాలం అయిపోతారు మరి పెద్ద మనిషి తెలియదు నాకు. కానీ సరే, అది ప్రస్తుతం అయితే ఇంకా పార్టీలో ఉన్నట్టున్నాడు కదా, దీనికి రిజైన్ చేసింది కానీ తెలియదు. నేను వాళ్ళ ఇప్పుడు ఇండివిజువల్ చుట్టూ తిరగద్దు, ఏదైనా కానీ ఇండివిజువల్ చుట్టూ తిరగదు, సమస్య చుట్టూ తిరగాలి ఎప్పుడైనా కానీ. వ్యక్తుల చుట్టూ తిరిగితే ప్రమాదం అది ఏదైనా కానీ, ఈవెన్ అది తెలంగాణ కాంటెక్స్ట్ అప్పుడు కూడా అదే అదే చేసినాం. సమస్య చుట్టూ తిరగాలి, వ్యక్తుల చుట్టూ తిరిగితే వ్యక్తి ఎటు పోతే అటు పోతాయి. ఇలా ఏ వ్యక్తులను కూడా జనం నమ్మేటట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం నేను కూడా అన్నా కానీ జనం నమ్మకం రావాలంటే ఏంటంటే నీ బ్యాక్గ్రౌండ్ అంతా చూడాలి. వెనకట పెళ్లి చూపులు చేయాలి, పెళ్లి పోవాలంటే తరాల నుంచి చూసుకుంటూ వచ్చేదట ఎవరెవరు వాళ్ళ ముత్తాత ఎవరు తాత ఎవరు ఏంది అని, ఆ క్రెడెన్షియల్స్ ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ కూడా గతనే అట్లనే అయితే నువ్వు గతం ఎవరెవరు ఎట్లట్లా ఏ స్టాండ్ ఏ టైంలో ఉన్నావు, ప్రజల పక్షాన ఉన్నావు, ఏ సమస్యల పట్ల ఉన్నావు, ఇవాళ మాట్లాడుతున్నావా, 6 నెలల నుంచి మాట్లాడుతున్నావు, 6 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నావు, జీవితకాలం మొత్తం మీద అదే ఉన్నదా, ఇదంతా చూస్తారు జనం చూస్తారు. ఉట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు కింద పడి కొట్లాడటోనే తటపాల పట్టుకొని కింద వ్యవసాయం చేసుకుంటూ ఉంటేనే వాళ్ళకి వ్యవసాయం గురించి చేసే హక్కు ఉంటుంది. ఎక్కడ ఉండి నేను ఇదే మాట్లాడతా అంటే అంది జనం అంత ఈజీగా నమ్మే పరిస్థితి లేరు, జనం అంత పిచ్చోళ్ళు ఏం కారు. ఇంకోటి నమ్మొద్దు కూడా, అటువంటి వాళ్ళని నమ్మొద్దు కూడా. అంటే నేను వీళ్ళిద్దరు గురించి చెప్తలేను, ఎవరైనా కానీ వ్యక్తుల చుట్టూ తిరిగేటువంటి నాయకత్వం ఏదున్నా కానీ ప్రమాదకరం, భవిష్యత్తులో ప్రమాదకరం. అట్లా గతంలో ఫెయిల్యూర్స్ జరిగినాయి కూడా, ఇటువంటి వాదాలకు ఫెయిల్యూర్ జరిగినాయి. లేకపోతే ఇన్ని సంవత్సరాలు పడుతుందా బీసీలకు నాయకత్వం రావాలంటే? అందుకనే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏంటంటే ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు. కొన్ని సందర్భాలలో కొంతమంది అట్లా వెలుగుతుంటారు పోతుంటారు, కానీ పర్మనెంట్ గా రావాలంటే మాత్రం సమస్యల చుట్టే బాధితుల చేతులలోనే నాయకత్వం ఉండాలి. ఇంపోజ్ చేసినటువంటి వాళ్ళు అపాయింటెడ్ లీడర్షిప్ అనేది కాదు, ఉద్యమాలకు వెళ్ళి ఇట్లా ఎదగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అనుకున్నా కానీ నీతి నిజాయితీగా నిర్మోహమాటంగా అంశానికి కట్టుబడినటువంటి లీడర్షిప్ లో పోతే తొందరగా పరిష్కార మార్గాలు వస్తాయి అనేది చెప్పదలుచుకున్నాను. ఓకే అన్న, ఈ మధ్య కాలంలో కొండ సురేఖ వ్యాఖ్యలు విన్నారు కదా, ఆ వ్యాఖ్యల పైన సినీ ఇండస్ట్రీ మొత్తం కొండ సురేఖ పైన ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఉంది. ఎన్నడు కూడా నోరు తెరవని హీరోలు కూడా ఈరోజు వచ్చి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక మీరేమనుకుంటా ఉన్నారు అన్న, కొండ సురేఖ వ్యాఖ్యల పైన మీరేమనుకుంటా ఉన్నారు, ఆ ట్వీట్ల పైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా అదేవో చెత్త తీసుకు డిస్కషన్ అబ్బా. ఓకే, కొండా సురేఖ అసలు అట్లా మాట్లాడద్దామే, ఎవ్వరు కూడా అంటే అంత చాలా నీచంగా నీచమైన మాట. అసలు అటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉండు అనేదే సిగ్గుచేట. అది తెలంగాణ ఆడబిడ్డలు అట్లా మాట్లాడితే నాకు అది చాలా గలీజ్ అనిపిస్తుంది. దానికి సినీ ప్రముఖులు ఎవ్వరు స్పందించినా కానీ యాక్సెప్టెడ్, దాన్ని వ్యతిరేకించేది ఏం లేదు. కానీ మంచిది, ఇదంతా మంచిది. కానీ బాబు తెలంగాణలో బొచ్చడు మంది ఆత్మహత్యలు జరుగుతుంటే, తెలంగాణలో ఎన్నో అరాచకాలు జరుగుతుంటే ఒక్కడు మాట్లాడాడు, ఒక్క సినిమా వాడు మాట్లాడాడు. ఇలా మాట్లాడుతున్నారు మీరు, దీన్ని నేను మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఉన్నాడు కాదు, బాంబేలు ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడో మాట్లాడుతున్నాడు, మాట్లాడండి. కానీ
అది ఒకటే సమస్య, మొత్తం అన్నిటి సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో కూడా. నువ్వు మాట్లాడేది మీ సినిమా వాళ్ళకి ఇలా అన్నం పెట్టింది, ఇక్కడ జనాలు ఇక్కడ జనాలు టికెట్లు కొనుక్కొని మా ఊళ్ళో ఇక్కడికి సంబంధించినటువంటి పాటలు కూడా అక్కడి ప్రొడ్యూసర్లు చేసి రావులమ్ము రావులమ్ము అని చెప్పి ఇక్కడ సమస్యల గురించి పాటలు రాసి ఇక్కడ వాళ్ళు పాటలు రాస్తే కూడా వాటిని టికెట్లు తీసుకుని జేబులలో వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ఆడబిడ్డల పట్ల మీ వైఖరి కూడా కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండాలే. ఇక్కడ జనం పట్ల ఇక్కడ ఇబ్బందులు ఎప్పుడు జరిగినా కానీ మీరు స్పందించే గుణము అందరి లోపల ఉండాలని చెప్తున్నా. గుండా సురేఖ అంశంను సభ్య సమాజంలో ఎవ్వరైనా పర్వాలేబ్బా, అది చాలా 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 అసహ్యంగా, చాలా హీనంగా, చాలా నీచంగా మాట్లాడిందామె. అట్లా మాట్లాడదు. అసలు ఫస్ట్ నేను నా తెలిసిందంటే అసలు ఈ మంత్రి పదవి కూడా ఇంకెందుకు ఇటువంటి వాళ్ళు ఇంకెంత ఎందుకు పెట్టినో నాకు అర్థమవుతలేదు. ఆల్రెడీ కేసీఆర్ ఏమో అసలు ఆడవాళ్ళని లేకుంటే చేసిండు, వచ్చిన దాంట్లో నీకెందుకు మనకు అర్థమవుతలేదు. ఏం మాటలు అవన్నీ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? అది సమ్మక్క సారకలు పుట్టినటువంటి పురిటి నేల పురిటి గడ్డ మీద, వీరులు పుట్టినటువంటి నేల మీద ఇటువంటి చెత్త మాటలు ఈ కుసంస్కారిగా ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? అట్లా మాట్లాడు చాలా నాకైతే అది నాకే అవమానం అనిపిస్తుంది అబ్బా అట్లా మాట్లాడదు. అది చాలా 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 తప్పు. అది ఏదున్నా కానీ నువ్వు ఏదైనా ఎదుర్కొనేది ఉంటే, రాజకీయంగా మాట్లాడేది ఉంటే మీరు డిఫరెంట్ గా మాట్లాడండి. హైడ్రా గురించి మాట్లాడితే మీరు అది వేరే దాని గురించి మాట్లాడండి, మీరు ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడండి, ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు కంటిన్యూ అయింది, అటువంటి అంశాలను మాట్లాడాలి. కానీ ఇటువంటి చెత్త మాటలు రాజకీయంగా ఈవెన్ అది కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా ఇంకెవరినన్నా కానీ ఎవరి గురించి అన్నా నాగార్జున కుటుంబం గురించి అన్నా కానీ అటువంటి మాటలు అయితే మాట్లాడద్దు అనేది నా వ్యక్తిగత. ఓకే అన్న, ఫైనల్ గా హైడ్రాకు 3 నెలల పెండింగ్ పెట్టింది, హైదరాబాద్ పనులు అయిపోయినాయి, ఏడాడ బఫర్ జోన్ జోలికి రామని చెప్పేసి అటు డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నాడు. ఫైనల్గా తెలంగాణలో హైదరాబాద్ పని అయిపోయింది, ఇదంతా బీఆర్ఎస్ విజయమే అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏదన్నా? సి అది ఇమ్మీడియట్గా ఇంకా చెప్పాలి, నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే స్టేజ్ కాదు అది. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, తొందరపాటు మాత్రం కాంగ్రెస్ చేసింది. ఓకే, స్లమ్స్లలోకి పోయి అంటే వాళ్ళకు రీహాబిలిటేషన్ కావచ్చు, వాళ్ళకు ప్రత్యామ్నాయం అటువంటి షెల్టర్ కూడు నీడాపా, ఫుడ్ అయితే కావాలి కదా, అన్నం తినాలి. వాళ్ళ కాడికి నువ్వు నిర్వాసం చేసినాక తెల్లారి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు కదా వాళ్ళంతా, యాడికి పోవాలి వాళ్ళంతా. అవన్నీ ఏం చేయకుండా ఒట్టిగానే వచ్చి నువ్వు డైరెక్ట్ బస్తీల మీద పడ్డావు, పేదోళ్ళ దగ్గర పడ్డావు, ఉన్నోళ్ళ ఫామ్ హౌస్ లో ఎన్నికలో కొట్టినావు, లిస్టు చూపి లిస్ట్ కావాలి కదా. నువ్వు కేటీఆర్ కూడా ముట్టకపోతే, నీ లీడర్లందరినీ ముట్టకపోతే, అందరు లీడర్లు ఉండే, భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండే అని చెప్పి, మా మహేందర్ రెడ్డి ఉండే, సబితా ఇందిరారెడ్డి ఉండే, అందరు ఉండే, మాటలు మాత్రం బాగా వినబడుతున్నాయి. కుల కొడతారని అనుకుంటున్నాను, కుల కొట్టాల్సిన అవసరం కూడా ఉన్నది వాళ్ళంతా. మరి చెత్తా చెదారం అంతా ఇది ఇది అంతా మొత్తం అందులోకెళ్ళి వస్తున్నది కదా, వీళ్ళ ఉత్సల్లాగాల అది అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కరెక్టే. కానీ అవి ఆడికెళ్ళి వస్తున్నాయి, ఫస్ట్ అయితే బంద్ చేయాలి కదా, ఈ కిందికి ఆడికెళ్ళే కదా వచ్చేది. మరి నువ్వు ఫస్ట్ అవన్నీ కొట్టేసేసేయి. ఇప్పుడు 56 చెరువులు కబ్జాలకు గురైనాయి చెప్పని చెప్తున్నారు, పెద్ద పెద్ద ఇమారాత్లు కట్టింది కదా, వాటిని గొలగొట్టు ఫస్ట్. పేదం దగ్గరకు ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు కొన్ని కాలేజీల దగ్గర పోతున్నారు అబ్బా వీళ్ళు, కాలేజ్ దగ్గరికి ఏది మల్లారెడ్డి కాలేజ్ దగ్గర పోతలేరు, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజ్ పోతలేరు వీళ్ళు, అసదుద్దీన్ ఓవైసీ దగ్గర పోతలేరు. ఎందుకు పోతలేరు? పిల్లలు ఉన్నారు కాబట్టి మేము టైం ఇచ్చినాం అన్నారు. మరి బస్తీలో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, బస్తీలో కూడా స్కూల్స్ ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు ఇమ్మీడియట్ చెప్తున్నాం? మరి వాళ్ళకు టైం ఇవ్వాలి కదా. నీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, నీ గవర్నమెంట్ అన్ని పర్మిషన్లు ఇస్తుంది మొత్తం. ఇలా బ్యాంకు లోన్ తీసుకుని రేపు పొద్దుగా ఎవరు కట్టారు? కడతారా? ఈయన కడతారా? ఈ గవర్నమెంట్ కడతారా? గవర్నమెంట్ బాబు కడతారా? ఎవరన్నా ఎవరు కడతారు దీనికి? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం, దాంతో కొద్ది వెనుకకు పోయిన ఎవ్వరు సంకలిసి ఎగిరాల్సిన అవసరం లేదు. నిజం కూడా అంత గల్లి అంత దుర్భరమైనటువంటి జీవితాలు గడపాల్సిన అవసరం లేదు. మేమేం చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఈయన బయట దేశాలు పోయొచ్చింది కదా, ఆ పొంటే నువ్వు పెద్ద పెద్ద ఇమారాత్లు కట్టుపోయి కట్టి వీళ్ళకి ఎన్ని కుటుంబాలు అయితే 10,000 కుటుంబాలు అంటున్నావు, ఏం పోతుంది? మూసి పొంటావు 2 కిలోమీటర్లు పెద్ద అద్దాల మెడలు కట్టించేసే వాళ్ళకు, ఎక్కడెక్కడ దూరం ఎందుకు? వాళ్ళు అక్కడనే ఉంటారు, పని చేసుకుంటారు, ఎక్కడన్నా అక్కడనే సెట్ అయ్యారు 20-30 ఏళ్ళ నుంచి. ఓకే, దీన్ని విమర్శించేటోళ్ళు అందరు రండి, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం, ప్రతిపక్షాలు అందరు కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏం చేయాలని ఆలోచిద్దామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. బహిరంగంగా రండి చర్చిద్దామని చెప్పేసి చెప్తా ఉండు. చెప్తేనే ఉన్నాం కదా, మాట్లాడుతూనే ఉన్నాం కదా, పోతూనే ఉన్నాయి కదా, తెలుస్తలేదా? ఇప్పుడు దామగుండం ఆడను దాని అది నేవీ ఉన్నది ఒక యూనిట్ తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు, దాన్ని అపోజ్ చేస్తూనే ఉన్నాం కదా, మాట్లాడుతూనే ఉన్నాం, పోయి మీటింగ్లు పెడితేనే ఉన్నాం. నిన్న ప్రభుత్వ వేదిక జరిగితే కూడా దాని మీదకి వెళ్ళి కూడా అదే చెప్పినాం. నువ్వు ఇక్కడ మూసీ ప్రక్షాళన అంటున్నావు, అసలు సోర్స్ ను బంద్ చేస్తున్నావు, గుండెకాయని బంద్ చేస్తున్నావు, లైఫ్ లైన్ ను బంద్ చేస్తున్నావు. నువ్వు అక్కడ నుంచి వచ్చేది పారేది అనంతగిరి కాడికెళ్ళి, దామగుండం గుడల కాడికెళ్ళి పారుతుంది. నువ్వు రేపు పొద్దుగాల నేవీ ఇవన్నీ పెట్టిన తర్వాత చెట్లు మొత్తం తీసేస్తారు, మెడిసినల్ రిచ్ ప్లాంట్స్ అక్కడ నువ్వు కావాల్సిన ఒకటి నువ్వు
ఒక వైద్యానికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ కావాలి, ఆయుర్వేదిక్ సంబంధించినట్టు పెట్టి 138 మూలికలు, రకాల మూలికలు అక్కడ ఉన్నాయట, ఎక్కడ కూడా లేవు అవన్నీ. ఈ పరిశోధనలో తేలింది అక్కడ సెంటర్స్ పెట్టి అటువంటివి చేయాలి. నువ్వు పెట్టుకో, ఇటువంటిది నావిది ఉంటే ఇంకో దగ్గర పెట్టుకో, అక్కడ ఎందుకు పెట్టాలి? నువ్వు అది ఇక్కడ సోర్స్ ఏమో ఆక్సిజన్ సిటీ అది, అక్కడ గుండెకాయ తెలంగాణకు ఆక్సిజన్ మంచి గుండెకాయను బంద్ చేసేసేట నీ మూసి ప్రక్షాళన చేస్తున్నట్టు ఇక ఇది 150,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని బంద్ చేయి ఫస్ట్. అక్కడ నుంచే కదా నీకు నీకు వచ్చేది మొత్తం. అనంతగిరికా హవా ఏ క్లాక్ కా దవా అని, ఎందుకంటే ఒక నానుడు ఉండేది అంత. అనంతగిరికా హవా ఏ క్లాక్ మరిజోంక దవా అని కూడా అంటే, అంటే ఎంతమంది రోగులకు ఉట్టిగా అక్కడ పోయి ఉంటే ఆస్తమ అటువంటి వస్తే ఉట్టిగా పోతే 80-90% నీకు ఇమీడియట్ క్యూర్ అవుతుంది. అక్కడ ఫస్ట్ టీబీ హాస్పిటల్ అక్కడనే ఉంది, ఇప్పటికి కూడా ఉంది టీబీ హాస్పిటల్. ఈ హోస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోవాలి, ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉంటే పోయి అక్కడ పోయి ఆ గుండెలో బొరిలు వస్తే మీకు ఏమైనా బుద్ధి ఏమైనా తలకైనా చక్కగా అవుతుంది. ఫస్ట్ అది తీసి ఇంకో దగ్గర పెట్టాలి. మాట్లాడుతున్నాం కదా, మరి దాని గురించి చెప్పాలి కదా. మొత్తుకుంటున్నా బాగా బడిలో బాత్రూమ్లు అయినా మొత్తుకుంటుంటే పోయి అక్కడ కూర్చొని ఇంకేది అపాయింట్మెంట్ సెక్రటరీ దగ్గర కూర్చొని బిల్లు కొట్టి కూర్చొని అన్న ఇది గిట్లయింది గది గట్లయింది చెప్తాం, ఆ చేతులు కట్టుకోండి. ఏం చెప్పాలి? ఆపోజిషన్ వాళ్ళు మీరు రాండ్రీ కూర్చొని చర్చిద్దా. ఏం చర్చ చేయండి తెలియదా మీకు? ఎవడనే ఉన్నా రాకెట్ సైన్స్ అదేమన్నా? బాత్రూమ్ లేవరా బయట పొద్దుగా లేసే పేపర్లు వచ్చినా మా అవసరం పొద్దున్న లేసే మొత్తుకుంటున్నాం. సమాజంలో ఉన్నారా వీళ్ళు? గోలల్లో పోతలేరు కదా. ఇజ్రాయెల్ బాంబు వేస్తే మేము లోపల దాచుకున్నాం, మాకేం బయట ఏం జరుగుతుందో మాకేం తెలుస్తుంది అన్నట్టున్నా. ఏమన్నా రాకెట్ సైన్సా? అన్ని తెలిస్తే అందరం మాట్లాడుతూనే ఉన్నాం కదా. అవి తెలియదా? మొత్తు కూడా రావాలక తిడుతురు రోడ్ల మీద పడి ఆడవాళ్ళు కూడా మా బతుకులు నాశనం చేస్తున్నావు, మాకు పర్మిషన్లు ఉన్నాయా, మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, నువ్వు ఆడున్నావురా ఇన్ని రోజులు అది అని చెప్పి తిడుతురు. తెలుతారా వాళ్ళకు? ఇంకా మీరు పోయాట కూర్చొని వీళ్ళకు మీటింగ్లు పెట్టి చెప్తారు, పెద్ద పిలుమని చెప్పి పిలిస్తే పోయి కూర్చొని మాట్లాడతాం. దామగుండం గురించి కూడా మొత్తం కూర్చొని మాట్లాడదాం. ఆ బీజేపీ వాళ్ళు కూడా ఉండాలి కొద్దినన్నా. వాళ్ళు పొద్దున్నేసే యోగా అంటారు, లేకపోతే ఆల్టర్నేట్ మెడిసిన్ అంటారు, భారతీయత అని మాట్లాడతారు, ఇవన్నీ మాట్లాడతారు కదా. మీకు కనబడతలేదు మరి దామగుండంలో ఎంత మెడిసినల్ రిచ్ ప్లాంట్ అనేది? హైదరాబాద్ లో స్నానం చేయలేదు, గండిపేట నీళ్ళతో స్నానం చేసిన వాళ్ళు కదా వీళ్ళంతా. గండిపేటలో మెడిసినల్ రిచ్ ప్రాంతం అది మొత్తం, ఔషధాలు ఉన్నటువంటి, అసలు మొత్తం ఇండియాలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి ఔషధాలు అక్కడ ఉన్నాయి. వాటి మీద రీసెర్చ్ చేస్తే కదా మీ తలకాయలకి ఎక్కేది. అంత రియల్ ఎస్టేట్ మాఫియా గారు వచ్చి అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చున్న తర్వాత వీళ్ళకి ఏడనెత్తికెక్తుంది భయ్. చదువు కొన్నోళ్ళు ఉన్నారా బా, చదువు కొన్నోళ్ళు కానా వీళ్ళంతా? అదే వచ్చిన దరిద్రం పాడే ఎవరు నోటి తిట్టుకుంటు తప్ప ఇటువంటి దగ్గర దావాగుండం గదిగుండా 12 ఏళ్ల కింద 2012 అని కూడా పాదయాత్ర చేసిన మా బెల్ట్ మొత్తం విమలక్క మేమంతా కలిసి పాదయాత్ర చేసాం 5-6 రోజులు. వాటి మీద అప్పుడే సాహిత్యం తీసుకొచ్చి ఈసి మూసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఓ ఉయ్యాలో ఓ నా ఉయ్యాలో అనుకుంటా అట్లా ఉయ్యాల పాటలు పాడుకుంటా మొత్తం ఆ బెల్ట్ అంతా మొత్తం కబ్జా గురి చేసి పడేసి ఇప్పుడు చూస్తే అసలు ఏం లేవు మొత్తం. నువ్వు అవి కొట్టుకుంటారా అబ్బా ఫస్ట్ ఫస్ట్ అక్కడి నుంచి కొట్టుకుంటారా? అక్కడ నుంచి ఎవడెవడు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయో వాటిని కొట్టుకుంటారా? ఎవడెవడు రియల్ ఎస్టేట్ మాఫియాలు ఎవడెవడు తిన్నాడో మీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళే కొట్టుకుంటారా? బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా ఫామ్ హౌస్ ఉన్నాయి, అవి కొట్టుకుంటూ వచ్చి దాని తర్వాత పేదల కాడికి రా, ఈ లోపల వాళ్ళని నువ్వు కట్టిపెట్టు. నువ్వు ఎక్కడో ఇక్కడ ఇక్కడ 25-30 ఏళ్ళ నుంచి నువ్వు చాదరగాట్లో ఉన్న వాళ్ళ జీవన విధానం ఇళ్ళ పని చేసుకుంటా బతకడం తీసుకుపోయి ఎక్కడో కీసరకాడ నీకు ఇస్తా డబల్ బెడ్రూమ్ అంటే వాళ్ళు పొద్దున్నేసి ఏం తింటాడు? బతుకుదే ఎట్లకెళ్ళి వస్తుంది? ఇవన్నీ ప్రాక్ ఆ మాత్రం ఆలోచన లేదా? దానికి మేము పోయి కూర్చొని వచ్చి కూర్చొని ఇది గిట్లయితే అది గట్లయితే అయినా కానీ చెప్తూనే ఉన్నాం కదా. ఏ ప్లాట్ఫామ్ అంటే ఆ ప్లాట్ఫామ్ ఎవరు పిలిచో పిలుమని చెప్పి అన్నారు కదా, అంటారు కదా కూర్చొని చెప్పు. వాళ్ళనే వాళ్ళ ఇష్టం వచ్చిన పిలుచుకొని మాట్లాడుకొని కొంతమందిని విలువంగానే చాయ్ బిస్కెట్లు ఇచ్చి ముచ్చట చెప్పగానే వీళ్ళు కూడా కూర్చేది రా గవర్నమెంట్ ఇంటట్టుందని అసలు ఎందుకు నిర్వాసితం చేయాలి? పక్కకి కట్టువు నువ్వు అంటున్నావు కదా, తేమ్స్ అదే అంటున్నావు నువ్వు. టైమ్స్ అది అంటే బ్రెయిన్ నువ్వు మీరు కూర్చొని పడవలో పోకుండా పెగ్గేసుకుంటా పింగ్వీన్ ఎగులు ఎగురుతుంటే మంచిగా పిజ్జాలు బర్గర్లు తినుకుంటా పన్నీర్లు తినుకుంటా మంద వేసుకుంటూ కూర్చుంటారా? అవి కావాలి మీకు? ఇక్కడ జనం మొత్తం నాశనం అయిపోయి సర్వనాశనం అయిపోయి కట్టు దాని పక్కకే ఉన్నాయి కదా. మరి అద్దాల మెడలు బయట దేశాలలో కూడా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద దేశాల నెదర్లాండ్స్ దేశాలలో ఉన్నాయి కదా, జర్మన్ లెగిన ఉన్నట్టు కట్టు పెద్ద బంగ్లాలు కట్టబ్బా ప్రజల గురించే కదా ఇద్దాం రా అంటున్నారు కదా, చెయ్యి మరి కట్టు. ఎవడొద్దు అంటున్నారు ఆడ కట్టు, దాని ఒడ్డుకే కట్టు. వాళ్ళు పెద్దగా చేసి కట్టు అందరికి మొత్తం ఇడికెలాడడానికి ఇవ్వ ఉండదా? పేదల అద్దాల మెడలు ఉండొద్దా? కట్టు రీ. ఎవడొద్దు అంటున్నాడు దానికి, ఎవడొద్దు అంటున్నాడు చెయ్యి. 150,000 కోట్ల రూపాయలు మరి యాడికి పెడుతున్నదేమో తెలియదు కానీ వీళ్ళు చేస్తున్న పనులకి ఇవి. మేము దేనికైనా ఇంకా వేది లేదు, ఆడ మాట్లాడే ఎందుకంటే ఆడ మాట్లాడతాం, ఎక్కడంటే అక్కడ మాట్లాడతాం. పోనీ వాళ్ళకు ఇది కాకుండా ఇంకేమైనా వాళ్ళకి ఇంకేమైనా ఆలోచన ఉంటే కూడా మేము ఇంత తయారున్నాం, కానీ బరాబర్ చేయాల్సిందే. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాం కదా, నేను అన్నది కాదు, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అనంతగిరిగా అవా, ఎందుకంటే ఆ గాలి ఎందుకుంటా కాబట్టి మెడిసినల్ రిచ్ ప్లాంట్స్ కాబట్టి. అవునా కాదా? పోయి రీసెర్చ్ చేసుకో. అవును అని అనుకో, ఇంకో దగ్గర పెట్టుకో. ఇది ఎందుకు ఇక్కడికి తీసుకురావాలని ఏది పక్క ఇంకో దగ్గర పెట్టుకో, సింపుల్ కదా. ఓకే, దీన్ని పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఓకే అన్న, ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగగా పిలుచుకున్నటువంటి దసరా వస్తా ఉంది. దసరాను కావచ్చు బతుకమ్మను కావచ్చు ప్రభుత్వం ఎట్లా సెలబ్రేట్ చేస్తుంది? నిన్న కూడా పోయినట్టు కదా మీరు, ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే ఇక్కడ ఈ రవీంద్ర భారతి ఇటువంటిది అంటే నాకు కూడా నిన్న క్వశ్చన్ మార్కే. యాక్చువల్గా అఫీషియల్గా చేసుకుంటే మా బోటోలో పిలిచడం అనేది
వాళ్ళు నిన్న అదే మాట్లాడుతుంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన అసలు నేను ఈ గవర్నమెంట్ దాంట్లో నేను వచ్చి ఏం మాట్లాడాలి నాకు పెద్దగా అర్థమైంది అంటే, తను అన్నది ఒక ఆలోచన తీసుకొస్తందుకే, ఒక ఆట ఒకటే కాదు ఆలోచన తీసుకొస్తందుకు అని చెప్పని పదం అన్నది అనండి వాణిప్రసాద్. సో నేను ఇక మాట్లాడుకుంటా ఆలోచన కాదు ఆచరణలో ఉండాలని చెప్పని చెప్పినాము. మన ఆచరణలో ఏమి ఉండాలి, నువ్వు గౌరవిస్తున్నావు అనుకో బహుజన బతుకమ్మను మేము ఓన్ చేసుకొని బహుజన బతుకమ్మ అనే దాన్ని ఆ కాన్సెప్ట్ ని ఆ థీమ్ ని ప్రభుత్వం ద్వారా మేము తీసుకోబోతున్నాము అని అన్నప్పుడు బహుజన బతుకమ్మ థీమ్ ఈసారి ఏంటిదంటే దామగుండాల ఆపాలి అక్కడ మొత్తము. మీరైతే దామగుండాల దగ్గర పెడుతున్నటువంటి నావిక్ సంబంధించిన పర్మిషన్ ఏందో అది తీసేయాలనే నెంబర్ వన్ డిమాండ్. రెండోది ఏంటంటే మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్నది. నువ్వు గౌరవించాలనుకున్నప్పుడు ఉట్టిగా విమలక్క నాడనో మాబోటలతో ఉపన్యాసాలు ఇప్పించుడు కాదు. నిజంగా కూడా ఆ పూల బతుకమ్మ అట్లనే ఉండాలనుకుంటే మాత్రం, ఆ గుల్దాస్తా అట్లనే ఉండాలనుకుంటే మాత్రం నువ్వే చెప్తున్నావు కదా ఇదే ఓన్ చేస్తున్నప్పుడు ఇటువంటి అన్ని జరగకుండా ఉండాలి, ఇటువంటి అనర్థాలు జరగకుండా, నేచర్ ని కాపాడుకోవాలి, తల్లిని కాపాడుకోవాలి, నీకు గాలి ఇస్తున్నది శ్వాసిస్తున్నది నీళ్లు ఇస్తున్నది ఆడికెళ్ళి నీకు నీళ్లు నీళ్ళు వస్తేనే కదా నువ్వు హైదరాబాద్ దాకా నువ్వు అనుకుంటున్నటువంటి మూసీ ప్రాజెక్టు ఇంకా అక్కడి నుంచి రావాలి కదా నీళ్లు, అక్కడికి వెళ్ళి రావాల్సిందే కదా సుందరీకరణ అని చెప్పి మాట్లాడుతున్నావు. ఎట్లయితే సుందరీకరణ ఆడ మొత్తం నువ్వు విధ్వంసం చేసి దానికి కథం పట్టించిన తర్వాత ఆడికెళ్ళి ఆ నీళ్ళు అందే కదా ఆ ప్రవాహం అక్కడి నుంచి స్ట్రైట్ వచ్చి లోపల దాకా రావాలి కదా. సో మరి దాన్ని కాపాడాలి కదా, నువ్వు సోర్స్ ని కాపాలి కదా, నువ్వు లైఫ్ లైన్నే కిల్ చేసుకుంటా చంపుకుంటా నువ్వు దీన్ని ప్రక్షాళన చేస్తా అంటే ఇదంతా ఏంటంటే మళ్ళీ పైసలు వేసుకునే పని ఆ లెక్క జనానికి కనబడతా ఉంటది. అందుకే ఇప్పుడు బతుకమ్మ అంటున్నారు అన్నప్పుడు నువ్వు అది కాపాడాలి కదా. ఇక్కడ ప్రభుత్వాలు చేసిన వాటి పల్లెలలో మాత్రం నాకు ఇంకా ఇప్పటి వరకు అయితే ఇక్కడ కూడా దాని అరేంజ్మెంట్స్ జరిగినట్టు మాత్రం నాకైతే ఇక్కడ కనిపించలేదు. మరి గతంలో 8 రోజుల ముందే అన్ని అరేంజ్మెంట్స్ ఇవన్నీ కొద్దిగా అట్లీస్ట్ పండుగల కాడికి మాత్రం కొన్ని వీళ్ళు చేసారు గత ప్రభుత్వం. పండుగల కాడికి వచ్చారు ఎందుకంటే జనం ఏంటంటే తాగి తిని కాడ మాత్రం వీళ్ళని మొత్తం జర బాగానే చూసుకున్నారు కానీ అక్కడిక్కడ చూసుకున్నారు అది అక్కడ కాకుండా అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ మిగతాన్ని సర్వనాశం చేసిరులే దాన్ని ఈ పండుగల కాడికి వచ్చే వరకు. మరి ఈ ప్రభుత్వం అది ఇప్పటివరకు అయితే నాకైతే ఎక్కడి నుంచి మా ఊర్లోకి ఇట్లా కట్టకడ సాఫ్ చేయించారు ఇట్లా ముగ్గు పోపించారు ఆడుకుంటందుకు మొత్తం సౌలతులు చేసారు అనేది నేనైతే ఇంకా ఇప్పటిదాకా అయితే ఇల్లే మరి మీ నోటీసులకు వస్తే అయితే నాకు తెలియదు. దామగుండంలో కూడా ప్రభుత్వం చేసింది కాదు అక్కడ అక్కడ వాళ్ళు ఊరులో అక్కడ లోకల్ వాళ్ళు చేసింది అక్కడ స్వామిజీ ఉన్నారు ఆయన వాళ్ళు చేసింది అంతా. హైదరాబాద్ లో మాత్రం మీకు అఫీషియల్ గా ఉండదు కాబట్టి రవీంద్ర భారతి వాళ్ళ చేతులు ఉంటది పెట్టిండ్రు. మేము కూడా ఇవన్నీ చెప్పేటి చెప్పినాం ఉట్టిగా బుధమే చేస్తే మురిసిపోయేది లేదు. కానీ ఏంటంటే మా ఆలోచనలు ఏవైతున్నాయో ఆలోచన ఎట్లీస్ట్ అమలు చేయాల్సిన సిచ్యువేషన్ అయితే జరగాలి, అమలు చేస్తేనే మీరు ఆదర్శవంతమైన నాయకత్వం ఉంటదని చెప్పని మాకు అనిపిస్తుంది. లేకపోతే ఏముంటది ఉట్టిగా మీరు కూడా హుషారు చేసి వాడుకుంటున్నారే తప్ప వ్యక్తులను వ్యక్తులు చేసేటువంటి ఉద్యమాలను వాడుకునే కాడికి మాత్రం ఆపితే మాత్రం ఇది సమాజం చూస్తూనే ఉంటది, వాళ్ళే డిసైడ్ చేస్తారు తర్వాత. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా ఏదైతే దామగుండం కావచ్చు అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలపైన క్లారిటీ అయితే ఇచ్చాడు. ఒకవేళ ప్రభుత్వం చర్చించడానికి చర్చలకు పిలిస్తే వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మా ఉపన్యాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం. చూస్తున్నాను అండి కాలోజీ టీవీ, థ్యాంక్ యూ సో మచ్.